తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారికి మరొకసారి తెలుగు తమ్ముళ్ల నుంచి ఊహించని షాక్ తగిలిందా అంటే నిన్న జరిగిన రాజ్యసభ ఎన్నికల విషయంలో ఖచ్చితంగా ఒక షాక్ తగిలింది అనేది విశ్లేషకులు అభిప్రాయపడుతున్న పరిస్థితి ఎందుకు అంటే ఇరవై మూడు మంది మొత్తం పార్టీలో ఉన్నది అంటే ఇరవై మూడు మందిలో ఆయన కూడా ఒకరు కాబట్టి ఇరవై రెండు మందికి టీడీపీ ఎమ్మెల్యేలకి విప్ జారీ చేశారంట టీడీపీ అధినేత చంద్రబాబు అందరూ రాజ్యసభ ఎన్నికల ఎన్నికల్లో వీళ్ళు బలపరిచిన అభ్యర్థి ఎవరైతే ఉన్నారో వరలరామయ్య గారు ఖచ్చితంగా ఆయనకు అనుకూలంగా ఓటు వేయడానికి రావాలి అని చెప్పి విప్పు జారీ చేశారంట కానీ కానీ అక్కడ విప్పు జారీ చేసినా సరే ఏ మొత్తం ఇరవై మూడు మంది ఎమ్మెల్యేల్లో పదిహేడు మంది ఎమ్మెల్యేలు మాత్రమే రాజ్యసభ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి వరలరామయ్యకు ఓట్లు వేయడం అనేది నిజంగా ఊహించిన షాక్ తగిలిందని ఎందుకంటే ఇప్పటికే టీడీపీ తిరుగుబాటు ఎమ్మెల్యేలుగా ఉన్న వలం వంశీ అలాగే కరణం బాలరా మద్దాలగిరిలు వైసీపీ అభ్యర్థులకు ఓటు వేశారు అనేది చాలా స్పష్టంగా టిడిపి అధికారంలో ఉన్నప్పుడు పెట్టుబడిదారులుగా అలాగే ఆ సుజనా చౌదరి సీఎం రమేష్ని అప్పట్లో నిలబెట్టారు కానీ ఇప్పుడు ఓడిపోతారని తెలిసి కూడా దళిత నాయకుడైన వర్ల రామయ్య గారిని చంద్రబాబు నిలబెట్టారు అనేది ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు ఆరోపిస్తున్న పరిస్థితి ఆల్రెడీ మనం చూస్తున్నాం అయితే తాజాగా వలం వంశీ గారు కూడా దీని మీద తనదైన శైలిలో విమర్శలు చేశారు ఇరవై మూడు మంది టీడీపీ ఎమ్మెల్యేల్లో కేవలం పదిహేడు మంది మాత్రమే టీడీపీకి ఓటు వేశారనేది మిగతా వారు పార్టీ ఏజెంట్ వద్దకే రాలేదనేది ఇది ఇదే టైంలో ఈఎస్ఐ కుంభకోణానికి సంబంధించి ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసిన అచ్చెన్నాయుడు గారు కూడా రాజ్యసభ సభ్యుల ఎన్నికలకు సంబంధించి ఓటు వేయడం కుదరలేదు ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నేపథ్యంలో అలాగే గుంటూరు జిల్లా రేపలకు చెందిన ఎమ్మెల్యే అనగానే సత్యప్రసాద్ కూడా ఆయన కూడా హోమ్ క్వారంటైన్లో ఉన్న నేపథ్యంలో ఆయన కూడా ఓటింగ్లో పాల్గొనలేదు అయితే ఒకవేళ లేకుంటే ఉంటే కనుక ఆయన వచ్చి ఉండేవాడు అని చెప్పి క్లారిటీ ఇచ్చారు ఆయన అయితే దీనిలో ఎలాంటి వేరే దురుద్దేశం లేదు నాకు కుదరక రాలేదంతే లేదంటే ఖచ్చితంగా వచ్చి ఉండేవాడిని దానికి సంబంధించి అధినేతకు కూడా లెటర్ రాయడం జరిగింది రావడం కుదరట్లేదని ఇన్ఫామ్ చేయడం జరిగింది అనేది అంటే ఇప్పుడు మొత్తం మీద రాజ్యసభ ఎన్నికల్లో అయితే ఆయనకి పదిహేడు ఓట్లు మాత్రమే పడ్డాయి ఒక రకంగా గెలవరు అనే అది సాధ్యం కాదు అని తెలిసి మొదటి నుంచి అభ్యర్థిని నిలబెట్టారు ఎందుకు నిలబెట్టారు ఏంటనేది ఆరోపణలు విమర్శలు తెలుగుదేశం పార్టీ మీద వస్తున్నా సరే దాన్ని పెద్దగా ఎవరు పట్టించుకోలేదు ఏదో పోటీ అనేది ఉంటే గనక ఒక ఇది ఉంటుంది అక్కడ ఎన్నికల వాతావరణం కనిపిస్తుంది అది ఏదని చెప్పి అశోక్ బాబు లాంటి వాళ్ళు చెప్పడం కూడా జరిగింది పలు మీడియా ఛానళ్ళు సో మొత్తం మీద నూట ఐదు మంది ఎమ్మెల్యేల్లో నూట మూడు మంది ఎమ్మెల్యేలు ఇప్పుడు ఓటింగ్లో పాల్గొన్నారు వైఎస్ఆర్సీపీ వైపు మొత్తం హండ్రెడ్ పర్సెంట్ ఓటింగ్ అయితే నమోదైంది నూట యాభై ఒక్క మంది వైసీపీ ఎమ్మెల్యేలు అలాగే ఇక్కడ షాక్ ఏంటంటే ఒక జనసేన ఎమ్మెల్యే ముగ్గురు తిరుగుబాటు ఎమ్మెల్యే టీడీపీ ఎమ్మెల్యేలు మొత్తం వైసీపీ అభ్యర్థులకే ఓట్లు వేశారు దీంతో నలుగురు వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు కూడా రాజ్యసభ స్థానాలని గెలుచుకున్నారు వాళ్ళకి కూడా అభినందనలు చెప్పారు ప్రజలందరూ కూడా మొత్తం మీద వైఎస్ఆర్సీపీ అనుకున్నది సాధించింది అని కాకపోతే ఇక్కడ ఏంటి అంటే గెలవమని తెలుసు కూడా బరిలోకి దిగడం ఒక అయితే ఉన్న ఇరవై మూడు స్థానాలు ఇరవై మూడు ఓట్లు కూడా దక్కించుకోలేకపోవడం ఇది ఒక షాక్ తెలుగుదేశం పార్టీకి అనేది ఇప్పుడు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నమాట ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి